చంద్రబాబు నాయుడు గారిది అది గ్యారంటీ, మోదీ గారి గ్యారంటీ, పవన్ అన్న భరోసా, ఇది మేము చెప్పాం, చేసి చూపిస్తాం ఈ రోజున. అలానే పోలవరాన్ని యుద్ధ ప్రాతిపదికన కంప్లీట్ చేస్తాం, ఇది మా గ్యారంటీ ఇచ్చాం, ఆ రోజున ఖచ్చితంగా చేసి చూపిస్తాం. అలానే రాష్ట్రంలో ఉన్నటువంటి యువతకి ఉద్యోగ కల్పన అన్నం చేసి చూపిస్తాం. ఇక్కడ అయితే చంద్రిక గారు ఇందాక శ్రీనివాస్ గారు మాట్లాడుతున్నప్పుడు కొన్ని అంశాలు ఉన్నాయి. తెలుగుదేశం పార్టీకి ఎన్డీఏలో అంటే అలయన్స్ పార్ట్నర్గా ఉండడం, కేంద్రంలో అధికారంలో ఉన్నప్పుడు మేము మిత్రపక్షంగా ఉండడం, పదవుల్లో ఉండడం, ఇదేది కొత్త కాదండి. స్పీకర్గాను చేసాం, మేము మా పార్టీ నుంచి చేసాం, మంత్రి పదవులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. సో ఇవేవి కొత్త కాదు. కానీ ఇవాళ ఒక కొత్త సిచ్యువేషన్ ఏంటంటే, తెలుగుదేశం పార్టీకి కూడా చెప్తాను నేను, రాష్ట్రం అప్పుడు మేము ఎప్పుడు వెళ్ళినా సరే రాష్ట్రం ఒక డిజాస్టర్ సిచ్యువేషన్లో లేదు, డిస్ట్రక్టివ్ మోడ్లో రాష్ట్రం ఆ రోజున ఎప్పుడూ లేదండి. కానీ ఇవాళ ఏంటంటే 5 సంవత్సరాల్లో ఒక భయంకరమైనటువంటి ఒక ఒక తిరోగమనంలో రాష్ట్రాన్ని పెట్టేశారు. ఆల్మోస్ట్ ఒక 20-30 ఏళ్ళు రాష్ట్రం వెనక్కి పోయింది. అలానే భయంకరమైనటువంటి ఒక డిస్ట్రక్షన్ రాష్ట్రంలో జరిగింది. అలాంటి దాన్ని మేము ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సిచ్యువేషన్ అయితే తెలుగుదేశం పార్టీకి కొత్త, సో ఖచ్చితంగా దాన్ని మేము ఫస్ట్ రెక్టిఫై చేసుకోవాలి. రెక్టిఫై చేసుకోవాలి అని అంటే కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ సహకారం ఖచ్చితంగా అవసరం, కేంద్రంలో భాగస్వామ్యం అవసరం. దాన్ని మేము భావిస్తున్నాం, దాన్ని మేము గట్టిగా బిలీవ్ చేస్తున్నాం, దాని ప్రకారంగానే వెళ్తాం. సరే, ఈ ఇంకొకటి ఏంటి అని అంటే ఈ పదవుల ఈ పోర్ట్ఫోలియో అలా ఇదా అదా కాదు. మేము పోర్ట్ఫోలియో ఇస్తారు లేకపోతే మీకు ఇది అనట్లా, నేను ఇది అసలు ఇది జోలికి కూడా వెళ్ళట్లా. జనరల్ గా ఏమవుతుందంటే రాష్ట్ర ప్రయోజనం అని మీరు అన్నారు, డిస్ట్రక్టివ్ మోడ్ లోకి వెళ్ళిపోయింది అన్నప్పుడు జనరల్ గా ఇప్పుడు మనం ట్రైన్ లో ట్రావెల్ చేస్తాం, మన కంపార్ట్మెంట్ లో మన సీట్లు ఎక్కువ ఉంటేనే దానికి ఆ ప్లేస్ లో బలం ఉంటుంది. అలాగే మీకు బెర్త్లు ఎక్కువ ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే రాష్ట్రానికి వచ్చే రాబట్టుకునే అంశం కూడా ఎక్కువగా ఉంటుంది. అందుకని అంటున్నాను నేను, ఏమిస్తారు పోర్ట్ఫోలియో జోలికి, ఐఎమ్ నాట్ గోయింగ్. నో, చంద్రిక గారు ఆ మాట ఎందుకు మాట్లాడంటే మీరు వెళ్ళట్లే, ఓ బయట అసలు అదో పెద్ద డిస్కషన్ లాగా తీసుకుంటాను, నేను అందుకు చెప్తున్నా. అయితే ఇక్కడ ఇంకో విషయం చెప్తాను, మన దగ్గర ఎన్ని ఎంత నంబర్ ఉంది అనేటువంటిది ఒక ఎత్తు, అయితే మన దగ్గర ఎంత సత్తా ఉంది అనేటువంటిది కూడా ఒక ఎత్తు. మనం ఏ రకంగా మాట్లాడగలం, ఏ రకంగా రాష్ట్ర ప్రయోజనాల గురించి ఆలోచించగలం అనేది కూడా ఒక ఎత్తు. ఇందాక డివి శ్రీనివాస్ గారు చెప్పారు, జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర కూడా అప్పుడు ఉన్నప్పుడు నంబర్ ఉండిందండి, నంబర్ ఉండింది. తలుచుకుంటే ఆయన కూడా ఆ రోజున కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడగలిగేవారు. కానీ ఎక్కడో అక్కడ నాకు నాకు రాష్ట్రం ముఖ్యం కాదు, నాకు స్వప్రయోజనాలే ముఖ్యమని ఆయన ముందరికెళ్ళాడు. తెలుగుదేశం పార్టీకి అలాంటి పరిస్థితి లేదు కదా, మాకు రాష్ట్రమే ముఖ్యం, మాకు ఇంకేది ముఖ్యం కాదు, వీఆర్ స్టేట్ సెంట్రిక్ పార్టీ. మాకు ఖచ్చితంగా ఇవాళ రోజున నేను ఇందాక కోట్ చేసినటువంటి అంశం అండి, రాజధాని లేని రాష్ట్రంగా రాష్ట్రం 5 ఏళ్ల నుంచి ఉంది, ఖచ్చితంగా రాజధాని చేసుకోవాలి కదండి. దాంతో పాటుగా చంద్రిక గారు ఇంకో విషయం చెప్తాను, ఒక ఫైనాన్షియల్ ఇన్డిసిప్లిన్ లో రాష్ట్రం ఉంది, ఆర్థికంగా రాష్ట్రానికి ఒక ఎక్కడా కూడా ఒక ప్రాపర్ సెటప్ పెట్టలేదు 5 సంవత్సరాలు. సో దాన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇచ్చేయాల్సినటువంటి అవసరం ఉంది. దాంతో పాటుగా 5 సంవత్సరాల్లో కేంద్రం నుంచి నిధులు వచ్చాయి, రాలేదని మనం అనలేవు. ఆ నిధులన్నీ ఎక్కడ పోయాయి? కేంద్రం ఇచ్చింది, ఇళ్లు కట్టడానికి డబ్బులు ఇచ్చింది, రోడ్లు వేయడానికి డబ్బులు ఇచ్చింది, ఇవన్నీ కేంద్రం ఇచ్చినప్పుడు ఆ నిధులన్నీ ఎక్కడ పోయాయి? దట్ ఈస్ వాట్ ఐఎమ్ కాలింగ్ ఫైనాన్షియల్ మిస్మేనేజ్మెంట్. సో వాటన్నిటినీ కూడా సరిచేయాల్సినటువంటి అవసరం ఉంది. దీన్ని వీటన్నిటినీ ఆలోచిస్తూనే మేము ముందరికెళ్తాం, కూటమిగా ముందరికెళ్తాం. ఏది రాష్ట్రానికి మంచో అదే బీజేపీ ఆలోచిస్తుంది, అదే జనసేన ఆలోచిస్తుంది, అదే తెలుగుదేశం పార్టీ ఆలోచిస్తుంది. ఇక్కడ నంబర్ మాకెక్కువ ఉందా, మేము సెకండ్ లార్జెస్టా, మేము ఇంకోటా కాదు. చంద్రబాబు నాయుడు గారికి ఒక విజన్ ఉంది, కానీ చూసే ప్రజలకు ఏమవుతుంది అని అంటే నెంబర్ ఎక్కువ ఉంది కదా వాళ్ళకి అని అంటారు. మీరు దాన్ని జనరస్ గా చెప్తున్నారు, మేము కూటమి ఎన్డీఏ అది మీ మంచితనం. చూసే నెంబర్ ఎక్కువ ఉంది, తేవాల్సిందే వీళ్ళు అంటారు చంద్రిక గారు. దట్ ఈస్ హౌ ఇట్ షుడ్ బి. మేము కూటమిగా పోటీ చేస్తాం, కూటమిగా పోటీ చేసే ముందర మేము బ్లైండ్ గా కూటమిగా ఫామ్ కావాం కదండి. చంద్రబాబు నాయుడు గారు కూటమిలోకి ఎంటర్ అయినప్పుడు, లేకపోతే బీజేపీ కూటమిలోకి ఎంటర్ అయినప్పుడు, జనసేన కూటమిలోకి ఎంటర్ అయినప్పుడు మేము రాష్ట్రానికి ఏం చేస్తాము? సరే, ఈసారి ఏంటి మీ ప్రయారిటీ? ఇన్ని రోజులు ఒక లెక్క, ఇప్పుడు ఒక లెక్క కదా, ఏంటి మీ ప్రయారిటీస్? ఏంటి మా ప్రయారిటీ?